మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రతిటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడు కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూం ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు కృష్ణవేణి సిల్క్ సెన్సార్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ప్రజల కోసం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ఆన్ డ్యూటీ ఫోన్ నంబర్ సమస్యల పరిష్కార వేదికగా మారిపోయింది 13వ వార్డు పరిధిలోని శంకరా వీధిలో కొద్ది రోజులుగా కుళాయిలో కలుషిత నీరు వస్తుందని దుర్వాసనే కాక రంగు మారిపోయిందంటూ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ ఇర్ఫాన్ మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులను వెంటబెట్టుకుని సమస్య ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేశారు సుమారు వారం రోజుల పాటు దీనిపై వాటర్ వర్క్స్ అధికారులు శ్రమించి కాన్పుల ఆసుపత్రి వద్ద రెండు పాత కుళాయిలు పైపులు తుప్పుపట్టి నీరు కలుషితం కావడానికి కారణమని గుర్తించారు దీని తర్వాత బాగు చేశారు దీంతో ఒక్క శంకరావు వీధులను కాదు మేదర వీధి శ్రీరాములపేట పరిసర ప్రాంతాల కింద వచ్చే 11, 12, 13 వార్డుల్లో కూడా కలుషిత నీటి సమస్య పరిష్కారమైందని మున్సిపల్ వాటర్ వర్క్స్ ఏఈ దస్కి రెడ్డి చెప్పారు కలుషిత నీటి సమస్యను కౌన్సిలర్ ఇర్ఫాన్ ఫోన్లో తెలియజేయగానే పరిష్కరించేందుకు వెంటనే స్పందించి మంచినీరు వచ్చేలా చేసినందుకు కౌన్సిలర్కు వార్డు ప్రజలు కృతజ్ఞత తెలియజేస్తున్నారు నా పేరు షహరాబానున్న ఆయనకు ముందు వాసన వస్తున్నాయి నా నీళ్ళు కాలువ మురికి కాలువ వాసన అందుకు వస్తున్నాయి మేము చెప్తానే వాళ్ళు చేయించినారు నా ఇప్పుడు బాగానే వస్తున్నాయి సార్ ఆ ఇర్ఫాన్ గారు చేయించినారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు బాగా రెండు మూడు సార్లు వచ్చి చారించుకొని దగ్గరుండి నిలబడి చేయించుకొని పోయినారు సార్ శంకరా వీధిలో గత 5-6 నెలల నుంచి మున్సిపల్ వాటర్ కలుషితం అయ్యేస్తున్నాయి అంటే స్మెల్ రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది అది ఇర్ఫాన్ బస్ కౌన్సిలర్గా తెలియజేయగా ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడేసి నీళ్లు చక్కగా వచ్చే ఏర్పాటు చేశారు అవన్నీ గుంతలు తీసి చెక్ చేసి అది ఎక్కడైతే లీక్ అయిందో అక్కడ పూడ్చించేసి ఇప్పుడు మంచి వాటర్ చాలా బాగుంది ఇట్లా కాలువ నీళ్ళ వాసన వస్తూ ఉండదు సార్ ప్రతి ఒక్కరికి అట్లా ఇదంతా వస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇర్ఫాన్ అన్న బాగా మాకు చెప్పించినాడు నీళ్ళు బాగా వస్తాయి అట్లా ఒక నెల నుంచి లే సార్ రెండు నెలల నుంచి వస్తానే ఉన్నా మేము పట్టించుకోలేదు సార్ ఇంకా ఇర్ఫాన్కు ఫోన్ చేసి చెప్పినాం సార్ చెప్పిన తర్వాత పాపం వెంటనే వచ్చి తను వచ్చి విచారించుకొని ఇంటికి రెండు రోజులు రెండు రోజులు దగ్గరుండి చేపించినాడు సార్ ఇర్ఫాన్ అదే పురుగులు గలీజ్ నీళ్ళు రోతగా బాగా రాకుండా ఉన్నాయినా ఇంకా బాగా వస్తున్నాయి నీళ్ళు బాగా పురుగులు వస్తానేలే ఆయన ఇర్ఫాన్ భాష అని చెప్పింటే అందరం బాగా చెప్తున్నా బాగా వస్తున్నాయి నీట్గా వస్తున్నాయి ఇప్పుడు నా పేరా లక్ష్మీదే ఇప్పుడు బాగా వస్తానేలే నేను నీళ్ళు పురుగులు గలీజు ముగ్గులు వచ్చినాయి బాగా వచ్చినాయి నేను ఇప్పుడు అసలు జగ్గు నీళ్ళు కూడా వాడుకోనికి మధ్యాహ్నం మధ్యలో ధరంగా రోతరోతకొచ్చున్నాయి చాలా వాసన కానీ చాలా వాసన ఉన్నాయి.